చిత్తూరు జిల్లా తలకోన అటవీ పరిధిలో పోలీసులు కూబింగ్ చేపట్టి ఎర్రచందనం దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడిలో 18 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సుందర్రావు మాట్లాడుతూ, ఈ 18 దొంగలు 571 కిలోలు ఉన్నాయని, వీటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. సాహసంతో దట్టమైన అడవిలో కూంబింగ్ చేపట్టి దొంగలను స్మగ్లర్ను పట్టుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. సిఐ వెంకట్రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సిఐలు వెంకట్రవి, చంద్రశేఖర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ లింగాధర్, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, డిఆర్ఓ పివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అవును సార్. భాగమని చెప్పి కేకలేసినప్పుడు వాళ్ళు అక్కడ ఆ దొంగలను పడేసేసి పారిపోతూ ఉన్నారు. ఆ పారిపోతున్నటువంటి సందర్భంలో మరి ఒక వ్యక్తి పారిపోతూ అక్కడ ఆ చెట్టుకి అక్కడ తగిలేసేసి కింద పడిపోయి పోవటం, తర్వాత అతనికి గమనించి అతను మా టాస్క్ ఫోర్స్ చుట్టుముట్టేసి అతను కస్టడీకి తీసుకొని ఆ తర్వాత మొత్తం ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ 18 ఎర్రచందన దొంగలు వీటిని ఐడెంటిఫై చేసి ముద్దాయిని కస్టడీకి తీసుకోవటము, ఈ దొంగల్ని స్టేషన్కి తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. మొత్తం ఇది వచ్చేసి 571 కేజీ బరువు.